రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు సంబంధించి కొన్ని సమస్యలు సర్వేలు మొదలుపెట్టాయి ఈ సర్వేలల్లో అధికార పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రతిపక్ష పార్టీకి కొన్ని సీట్లు వస్తాయని ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా సర్వేలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజలకు ఏ మేరకు సేవలు చేశాయనే దాని మీద సర్వేలు జరగాలి ప్రజల సమస్యలు ఏ మేరకు ప్రభుత్వాలు తీర్చాయనే దానిపైన సర్వేలు జరగాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎంత మేరకు పని చేశాయనేది సర్వేలు జరగాలి ఇవాల రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతా ఉన్నాయి అక్కడ పని చేసేటువంటి కార్మికులు ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు ఉపాధి కోల్పోతా ఉన్నారు కానీ వాటన్నిటికి సంబంధించినటువంటి సర్వేలు నిర్వహించడం లే సర్వే సంస్థలు ఇవాల జనసేన పార్టీకి ఆ జిల్లాలో ఇన్నొస్తాయి వైసీపీకి ఆ జిల్లాలో ఇన్నొస్తాయి ఈ జిల్లాలో ఇన్నొస్తాయి తెలుగుదేశం కని చెప్పేచని 4 5 10 ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉన్నారు ప్రజలు కూడా ఏమి తెలివి తక్కువగా ఆలోచన చేయడం లే ప్రభుత్వాలు ఏయైతే బాగా పని చేస్తాయో ఏ ప్రభుత్వం అయితే అధికారం లేకొస్తే ప్రజలకు అండగా నిలబడుతుందో ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కాపాడుకునే దానికి ఏ పార్టీ అయితే బాగుంటుందో ఆ పార్టీని ఎన్నుకునేటువంటి పరిస్థితులలో ఇవాల ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు అందుకోసం అనేసి సర్వేలు సరైనటువంటి విధానంలో లేవు అని చెప్పేసని మేము అభిప్రాయపడతా ఉన్నాం ఇవాల దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారం లేకొస్తాదని చెప్పి ఇవాల వివిధ సంస్థలు వివిధ రాజకీయ పార్టీలు తన వంతుగా వాళ్ళు సర్వేలు చేస్తూ ఇవాల ఏ అధికారం లేకొస్తుంది ఏ పార్టీ అనేది ఇవాల చేపడుతున్నారు సర్వే కానీ దేశంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం లేకొస్తుంది దానిపైన కూడా ఇవాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు దీన్ని విశ్వసించరు ఎందుకంటే సర్వే అనేది ఒక ప్రాంతానికి పోయి ఒక ముగ్గురునో నలుగురునో 5 మందినో 10 మందినో 100 మందినో మీరు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఒక సమస్తనే అంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మీరు సర్వే చేయడం అనేది అది కరెక్ట్ కాదు సర్వేల పేరుతో ఇవాల ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు అదే విధంగా ప్రభుత్వంలోనేటువంటి కొన్ని సమస్యలు కావచ్చు సర్వేల పరంగా ప్రజలు కూడా వీక్షించేదానికి కూడా అదేవిధంగా దాన్ని తీసుకొని దీని సర్వే జరిగింది కదా ఈ పార్టీనే వస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు ఓటు వేసేదానికి అంత సిద్ధంగా లేరు ఏ పార్టీ ఏ అధికారంలో అధికారంలో లేనటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అన్నిటి కూడా గమనిస్తుంటారు ప్రజలు ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ప్రజలకు ఎవరైతే వాళ్ళకు సాయం చేస్తారో అదేవిధంగా అభివృద్ధి చేస్తారో అదేవిధంగా ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు కూడా గమనిస్తున్నాం మనమంతా కాబట్టి ఈ సర్వేల వల్ల ఏమాత్రం కూడా ప్రజలు కూడా ఉపేక్షించారు కాబట్టి ఎవరు దానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఓటు హక్కు అనేది ఒక వాళ్ళ హక్కు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు మాత్రమే చేస్తారే తప్ప దీనికి సంబంధించి ఈ సర్వేల పరంగా ఉపయోగం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజలను అయోమయం పరిచేందుకు కొన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు వారి యొక్క పొలిటికల్ పార్టీల యొక్క అనుగుణంగా సర్వేలు నిర్వహించి యూట్యూబ్ల ద్వారా లేదా మీడియా ద్వారా ప్రజలను అయోమయం గురి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి ప్రధానంగా కొంతమందిని టార్గెట్ చేస్తా ఈరోజు అలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి వాస్తవంగా ప్రజలు వాటన్నిటినీ నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే వాస్తవాల పరిస్థితులను ఈరోజు ప్రజలను గమనిస్తూనే ఉన్నారు పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా అక్కడ సర్వేలో అనుగుణంగా అంటే మధ్యలో జరిగిన సర్వేలకు అనుగుణంగా అక్కడ ఫలితాలు రాలేదు చిట్ట చివరిగా ఎలక్షన్లో వచ్చేటువంటి ప్రాంతంలోనే సర్వేలు నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి దాంట్లో ఉండాలా ప్రజలు కూడా ఆ వైపు ఆలోచనలు పెడుతున్నారని చెప్పి ఈ బూటకపు ఉన్నటువంటి సర్వేలపైన ప్రజలు పక్కదారి పట్టించకుండా ఈ ఎలక్షన్ కమిషను కొంచెం నిఘా దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు.